అందరికీ నమస్కారం. ఈ వీడియోలో రేపటి నుంచి 3వ విడత రైతు రుణమాఫీ 2 లక్షలు అయితే ఇవ్వబోతున్నారండి. ఎవరికి ఇస్తారు? ఇంకా రాని వారికి మొదటి 2 విడతలు ఏం చేయాలి, వారికి ఎలా చేస్తే డబ్బులు పడతాయి అనే వివరాలన్నీ వీడియోలో చెప్తాను. వీడియోని చివరిదాకా చూసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్ చూడండి, మనకి రేపు 15 ఆగస్టు, సో 3వ విడత రైతు రుణమాఫీ 2 లక్షల వరకు అయితే డబ్బులు అయితే పడతాయి. అయితే రేపు అయితే అఫీషియల్గా విడుదల చేసిన, రేపు డబ్బులు ఖాతాలో పడినా మీరు తీసుకోలేరు, ఎందుకంటే రేపు 15 ఆగస్టు నేషనల్ హాలిడే, బ్యాంకులు అయితే బంద్ ఉంటాయి. సో రేపు మీకు 2 లక్షల రుణమాఫీ అమలు చేసినప్పటికీ, మీ బ్యాంక్ ఖాతాలో పడినప్పటికీ మీరు తీసుకోలేని పరిస్థితి అనమాట. మరలా 16వ తేదీ నుంచి యథావిధిగా బ్యాంకుల్లోకి అయితే పడతా ఉంటాయి. ఈలోపు ప్రభుత్వం వాటిని విడుదలైతే చేస్తూ ఉంటుంది. అలాగే చాలామంది రాని వారికి రైతు సంఘాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా ఒక కమిటీ లాంటివి ఏర్పాటు చేయడం జరిగింది. కొంతమందికి రేషన్ కార్డులు ఉండవట్లేదు, కొంతమందికి రేషన్ కార్డు లేకపోయినా కూడా అయిపోతుంది. ఇలాంటి సమస్యలన్నీ కూడా గ్రామంలో ఉన్నటువంటి విలేజ్ అధికారి ఎవరైతే ఉంటారో, వ్యవసాయ అధికారి, సో వారికి తెలియజేసినట్లయితే ఎవరైతే 1వ విడత 2వ విడత రాని వారికి వేస్తారనమాట. సో రేపు ఈ యొక్క 2వ విడత విడుదలైన తర్వాత మరోసారి ఎవరైతే పెండింగ్ ఎవరైతే ఉన్నారో వారికి డేట్ ప్రకటించి మరలా పెండింగ్ ఉన్న వాళ్ళందరికీ కూడా ఒకేసారి విడుదల చేయడం అయితే జరిగింది. సో ఎవరు కూడా మీరు నిర్లక్ష్యం చేయకండి. మీరు రైతు రుణమాఫీ రాకపోతే వ్యవసాయ అధికారి దగ్గరికి వెళ్ళండి, మీ బ్యాంక్ దగ్గర కూడా వెళ్ళి రైతు రుణమాఫీ మీ అకౌంట్లో పడ్డది లేదు కనుక్కోండి. అలాగే అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరైతే అధికారులు ఉంటారో మీకు ఏ కారణం చూపిస్తుంది అడిగితే వారు చెప్తారు, మీ పేరుండి కానీ మీకు ఏ కారణం చెప్తారు, దాన్ని బట్టి మీరు తగిన పత్రాలు చేస్తే మీకైతే నెక్స్ట్ లిస్టులో మీ పేరు అయితే వస్తుందో అప్పుడు దాంతోపాటు మీకు విడుదల చేయడం అయితే జరిగిద్దనమాట. సో ఇది వీడియో, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.